శ్రీ గురుభ్యో నమః శుభం భూయాదు. గురుగ్రహం అంటే పుష్కర సమయం అంటే మనకి ఇక్కడ కావేరి పుష్కరాల సమయంలోని గురుడు అన్నవాడు కన్యారాశి నుండి తులారాశిలో ప్రవేశిస్తాడు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, తులారాశి నుండి వాడు చూసేది ఏంటంటే అక్కడ నుండి డైరెక్ట్గా చూసే పంచమ స్థానం, అదేవిధంగా సప్తమ భావం, అదేవిధంగా భాగ్యస్థానం. ఇక్కడ తులారాశి నుండి భాగ్యస్థానం అంటే మిథున రాశి అయింది. ఇక్కడ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి అని చూస్తుంటే మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆరుద్ర నక్షత్రం ఏవైతే నాలుగు పాదాలు, పునర్వస నక్షత్రం మూడు పాదాలు, మొత్తం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఈ నక్షత్రం ఉన్న వాళ్ళందరి మీద గురు యొక్క దృష్టి ప్రత్యేకంగా పడుతుంది. ఈ గురు దృష్టి ఎప్పుడైతే పడిందో, అంటే మిథున రాశి వారితో ఎప్పుడైతే పడిందో, వెంటనే ఏంటవుతుందంటే నిన్న కాక మొన్నటి వరకు సప్తమ శని యొక్క ప్రభావము మళ్ళా అక్కడ నుండి షష్ఠస్థానంలో శని వచ్చి ఉన్నాడు ప్రస్తుతానికి, మళ్ళా నవంబర్ నుండి సప్తమ భావంలో ఎప్పుడైతే శనీశ్వరుడు ప్రవేశిస్తాడో సప్తమ శని యొక్క ప్రభావం ఏదైతుందో దానిని కొంతవరకు బలహీనపరుస్తూ గురుబలంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగితే, చక్కటి నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే సెప్టెంబర్ 12 తర్వాత నుండి ఒక ఏడాది కాలంలోని గురువు యొక్క కటాక్షం, గురు దృష్టి ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఒక బలం అంటూ ఉంటుంది. ఆ గురు కటాక్షంతో ఒక చక్కటి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందులో మనం ప్రత్యేకించి చూసే గురు దృష్టి పడినప్పుడు అంటే మృగశిర నక్షత్రం అంటే కుజుడు నక్షత్రం ఉంది కాబట్టి కుజుడు నక్షత్రం మీద గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో గురుమంగళ యోగంగా ఉంటుంది కాబట్టి అది ఒక యోగానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాహు నక్షత్రం వస్తుంది, ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం. రాహు నక్షత్రం మీద ఎప్పుడైతే పడుతుందో అంటే ట్రాన్సిట్ గురువు మారుతున్నప్పుడు అక్కడ మారుతూనే ఆరుద్ర నక్షత్రం మీద కూడా పడుతుంది. అక్కడ రాహు నక్షత్రం ఎందుకంటే గురు దృష్టి పడిన చండాల యోగంగా ఉండి ఆలోచన ఏముంటాయో ఆలోచనలో కొంత బలహీనపరచడం, తర్వాత నిర్ణయంలో కొన్ని దోషాలు కూడా కనబడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆ రోజుల తర్వాత మనకు వచ్చి పునర్వస నక్షత్రం వస్తాం, ఒకటి రెండు మూడు బాధలు వస్తాయి. ఎప్పుడైతే పునర్వస నక్షత్రం మీద గురువు యొక్క దృష్టి పడుతుందో ఆటోమేటిక్గా తన సొంత నక్షత్రం వాడి మీద పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక యోగాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. అంటే మిథున రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉన్నాయి, మూడు నక్షత్రాలు ఒక్కొక్కరు ఒక రకమైన ప్రభావితం చేస్తాయి. ఇది ఎంతవరకు సత్యం అని అంటే ఈ విషయానికి వచ్చినప్పుడు వర్షం భూమి మీద ఒకలాగే పడుతుంది, అది పడిన ప్రదేశాన్ని బట్టి ఒక యోగాన్ని ఇస్తుందని చెప్తాం. భూమి మీద పడినప్పుడు, నేల మీద పడినప్పుడు మొక్క పొలంలో పడితే చక్కటి మొక్కలు నాటుతుంది, ఆ మొక్కలు వృక్షాలే ముందుకు వస్తాయి. అదే నేల మీద సిమెంట్ రోడ్డు మీద పడితే ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది, సముద్రంలో పడితే ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో సముద్రం మీద పడినా, మట్టి మీద పడినా, సిమెంట్ రోడ్డు మీద పడినా, ఇంటి మీద పడినా, మనిషి మీద పడినా అదే వర్షము, కానీ పడిన ప్రదేశాన్ని బట్టి దాని యొక్క ప్రభావం ఎలా మారిపోతుందో అదేవిధంగా గురువు యొక్క దృష్టి మిథున రాశి మీద ఉన్నప్పుడు, మిథున రాశిలో ఒక్కొక్క నక్షత్రం మీద పడినప్పుడు దాని దృష్టి ఒక్కొక్క రకమైన భావన, ఒక్కొక్క రకమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అంచేత అలాగా ఎప్పుడు పడుతుందో చూసుకుంటూ ఆ మిథున రాశిలో ప్రత్యేకించి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఒక రకమైన యోగము, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం ఒక రకమైన దోషము, పునర్వస నక్షత్రం వారికి ఒక రకమైన యోగం ఉంటుంది. అంచేత పునర్వస నక్షత్రం వారికి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 12 నుండి మంచి యోగాలు ఉంటాయి కాబట్టి శుభకార్యాలు, శుభవార్తలు వినడం, పెండింగ్ వర్క్ కంప్లీట్ అవ్వడం ఒక చక్కటి మార్గం ముందు తీసుకురావడానికి సంపూర్ణ యోగం ఇస్తుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన విధానంలోని కొంచెం ప్లానింగ్ ప్రోగ్రామింగ్ జాగ్రత్త చేసుకుంటూ ఆచి తూచి వ్యవహరించగలిగితే మహా అద్భుతంగా ఆ సంవత్సరం ఉంటుంది చెప్పగలుగుతాం. అదేవిధంగా మనం ముందు మాట్లాడుకుని మృగశిర నక్షత్రం వాళ్ళకి భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో ఆ వ్యాపార రంగంలో స్థిరాస్తులు పెరగడం, స్థిరాస్తులు మీద ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో లీగల్ ప్రాబ్లమ్స్ అవన్నీ రెక్టిఫై అవ్వడము, ముందుకు వెళ్ళడానికి కన్స్ట్రక్షన్ లైన్ వాళ్ళకి ఉన్నతమైన సైతానికి ఇలాగ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే గురుదృష్టి అనేది ఒక్కొక్క నక్షత్రాల మీద పడేటప్పుడు ఒక్కొక్క రకమైన భావన ఇస్తుంది అని చెప్పి చెప్పడానికి ఎపిసోడ్ చెప్పుకున్నాను కాబట్టి ఈ విషయాలు కొంచెం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ మిథున రాశి వారు ఇక్కడ దత్తాత్రేయుల వారు కానీ దక్షిణామూర్తి కానీ మేధ దక్షిణామూర్తి కానీ మంత్రస్నానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయబడితే ఈ గురు కటాక్షంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భూయాత్.